This is Kavita with a difference. వారానికి 5 రోజులు కాకుండా 4 రోజులే పని దినాలు చాలు అంటూ జపాన్ గవర్నమెంట్ యాన్యువల్ ఎకనామిక్ పాలసీ గైడ్ లైన్స్ ని రిలీజ్ చేసింది. హార్డ్ వర్కింగ్ సాలరీ ఉమెన్ కి మెన్ కి ఫ్యామిలీ లైఫ్ ని అలాగే వర్క్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుందంటూ 4 రోజుల పని దినాలు చాలంటూ ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. దీంతో పాటుగా ఒక గైడ్ లైన్స్ ని కూడా రిలీజ్ చేసింది. వర్క్ తో పాటుగా లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా చేసినటువంటి 5 పని దినాలు అనేవి చాలు, ఇప్పటి నుంచి 4 పని దినాలు సరిపోతాయి అంటూ ఈ గైడ్ లైన్స్ ని రిలీజ్ చేసింది. దీంతో పాటుగా వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ ని కూడా లీడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటుగానే అడిషనల్ ఎడ్యుకేషన్ కి అవసరమైన వాళ్ళు కూడా 4 రోజుల పని దినాలు వర్క్ చేసేసి మిగతా 3 రోజుల్ని ఉపయోగించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కావాలనుకుంటే సైడ్ జాబ్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ జాబ్ కింద ఈ 4 రోజులు పని చేసుకుంటూ 3 రోజులని సైడ్ జాబ్ కింద చేసుకోవచ్చు అంటూ జపాన్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఎక్స్ట్రా డేస్ ఆఫ్ తీసుకొని కనుక బయటకు వెళ్ళినట్టయితే ఎకానమీ కూడా పెరుగుతుంది అంటూ జపాన్ గవర్నమెంట్ అభిప్రాయపడుతోంది. యంగ్ పీపుల్ కి సరైన సమయం కూడా దొరకట్లేదు. ఆ దేశవ్యాప్తంగా చూసుకున్నట్టయితే బర్త్ రేట్ అనేది విపరీతంగా తగ్గిపోయింది. వృద్ధుల సంఖ్య పెరిగిపోవడం కూడా జపాన్ దేశాన్ని ఇప్పుడు భయపెడుతున్నటువంటి ఒక సమస్యగా కూడా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే లైఫ్ స్టైల్ చేంజెస్ తో పాటుగా వర్కింగ్ స్టైల్ చేంజెస్ ని కూడా తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని జపాన్ ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇక దీంతో పాటుగా పాండమిక్ టైంలో ప్రొడక్టివిటీ అనేది కూడా పెరిగింది. వర్క్ ఫ్రమ్ హోమ్ పెరగడంతో ప్రొడక్టివిటీ అనేది పెరిగింది అని గుర్తించింది. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా పెరిగాయని గుర్తించినటువంటి జపాన్ ప్రభుత్వం అందుకు సంబంధించి ఒక సూసైడ్ సర్వే కూడా పెరుగుతున్నాయి కాబట్టి లోన్లీనెస్ మినిస్టర్ ని కూడా అనౌన్స్ చేసింది. దానికి సంబంధించి లోన్లీనెస్ ని కంట్రోల్ చేయడం, డిప్రెషన్స్ ని కంట్రోల్ చేయడం, వాటిని ఐడెంటిఫై చేయడం, అవేర్నెస్ ని ఇవ్వడంతో పాటుగా వాటికి సంబంధించి కంట్రోల్ చేయడానికి ఒక లోన్లీనెస్ మినిస్టర్ ని కూడా జపాన్ గవర్నమెంట్ ఒక మినిస్ట్రీని కూడా ఏర్పాటు చేసింది. వీటితో పాటుగా ప్రొడక్టివిటీని పెంచుకోవడం, అక్కడ ఉన్నటువంటి జనాభాని పెంచుకోవడం, పిల్లల సంఖ్య పెంచుకోవడం, ఫ్యామిలీ లైఫ్ కేటాయించుకోవడం, ఎకానమీని పెంచుకోవడం, వీటన్నిటికీ ఒక బెస్ట్ సొల్యూషన్ 5 రోజుల పని దినాలు కాకుండా 4 రోజుల పని దినాలే ఇవ్వాలని ఐడెంటిఫై చేసింది. అందుకు సంబంధించి జపాన్ గవర్నమెంట్ యాన్యువల్ ఎకనామిక్ పాలసీ గైడ్ లైన్స్ ని రూపొందించింది.